हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मैं रेसीपी वी टमाटो पुलाव अंडी इधर चला ईजी सिंपल क्विक मन के वेयन लेन बद्धक उसे चला फास्ट ईजी आई लंच बॉक्सेस की ब्रेकफास्ट की लंच की डिनर की देनिकैना चला बहुत वातावरण चलेंटे दी रुचि इंका रेल कम कम का चला बहुत इंकंत का पदी मैं टमाटा पुलावेला चूदा दाक मुझे मैं वीडियो चूडमीर मोदी लेकिन मैं झानल चूड इदे मोदी तक सब्सक्रैबी पक्ने एर्र बटन उ दिन क्ली पक्ने चीनी बुज्जि अंटी दी अला टचार నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం పదండి మన టమాటా పుల్లావ్ చేసుకుందాం ముందుగా మనం రైస్ వండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమాటా పుల్లావ్ కోసం నేను రైస్ కొంచెం బిరుసుగానే వండుకుంటున్నాను ఇప్పుడు ఒక పాన్ లో బటర్ వేసి కొంచెం మసాలా దినుసులు అయి వేపుకున్నా ఇక్కడ నేను అచ్చంగా బటర్ తోనే చేస్తున్నానండి ఆయిల్ యూస్ చేయలేదు ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ తో చేసుకోవచ్చు లేదు బటర్ ఆయిల్ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు బటర్ మెల్ట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు దాల్చినచెక్క లవంగం యాలకులు ఇవన్నీ వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిని కదా ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సన్నగా చిలుకలుగా కోసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలండి ఏంటంటే చిక్క ఒకటే చిక్క ఉప్పు వేయాలి రుచికి తగినట్టు salt వేసుకోవాలి ఉప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇక్కడ టమాటా పేస్ట్ యాడ్ చేయాలి నేను రెండు పెద్ద టమాటాలను మిక్సీ కొట్టుకొని ముందు ఉంచుకున్నాను ఆ పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను నేను దీనికి కొంచెం కారం ధనియాల పొడి మసాలా యాడ్ చేసి చక్కగా అన్ని కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేయాలి నూనె బయటికి వచ్చేదాకా అంటే నూనె కక్కేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదంతా లో నుంచి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేయాలండో హై లో పెట్టి చేశారంటే అడుగంటూ పోతే టమాటా పేస్ట్ అంతా అడుగంటూ పోయి కాటికి పోతదన్నమాట మన పొలావ్ అంతా అందుకని లో లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టుకొని మాత్రమే మన టమాటా పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి మనం మన టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మన టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం బాగా ఎర్రగా ఉన్న టమాటాలను వాడితే మన టమాటా రైస్ కూడా బాగా కలర్ఫుల్ గా ఉంటుంది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి పేస్ట్ లో కలుపుకొని ఆనియన్స్ ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ టమాటా పేస్ట్ కి యాడ్ చేయక ముందే టమాటా పేస్ట్ లో ఉప్పు కారం ఇంకా మసాలా మూడు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి మీరు రైస్ వేసేసి మిక్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అయ్యయ్యో ఉప్పు వేయటం మర్చిపోయాను లేకపోతే ఉప్పు సరిపోలేదు కారం సరిపోలేదు కొంచెం ఉప్పు నీళ్ళు చిలకరేద్దాం అనుకుంటే పొలావులో ఉప్పు కానీ కారం కానీ మిక్స్ అవ్వండి సరిగ్గా అందుకే మనం ముందే చెక్ చేసుకోవాలన్నమాట అన్నం వేసే ముందే ఉప్పు కారం మసాలా మూడు చెక్ చేసుకుంటే మన పొలావ్ పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ వేసేసి ఈ టమాటా పేస్ట్ రైస్ కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా సిమ్ లో పెట్టే చేసుకోవాలండి రైస్ వేసి టమాటా పేస్ట్ మిక్స్ చేసి ఇదంతా సిమ్ లో పెట్టే చేసుకోవాలి
అంతా మిక్స్ అయిన తర్వాత ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద వదిలేసి ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేశారనుకోండి, చల్ల చల్ల వాతావరణంలో వేడివేడి టమాటో పులావ్ తింటే మిమ్మల్ని బాగున్నోళ్ళు అంటుంటేసా. అంతేనండి, మన టమాటా పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.